నమస్తే అండి నా పేరు జీవి సుబ్రహ్మణ్యం నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను తర్వాత ఐఎం బెంగళూరులో ఫైనాన్స్ ఎంబీఏ చేశాను ఆ తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసి కొన్ని గ్లోబల్ కన్సల్టింగ్ ఫార్మ్స్ లైక్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అండ్ ఆల్ అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నా ఓన్ బిజినెస్ ఇంటూ

ఐ కీప్ అడ్వైజింగ్ పీపుల్ అది నా బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ముందు నేను చెప్పినట్టుగా నా పర్పస్ ఏంటంటే కొంచెం నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ సుమన్ టీవీ ద్వారా నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ పెట్టుకుంటే కొన్ని మెళుకువలు నాకు మీకు చెప్పడానికి వీలవుతుంది అసెన్షియలీ దట్ ఈస్ ద హోల్ ఆబ్జెక్టివ్ నో రికమెండేషన్స్ నో అడ్వైజ్ ఆబ్వియస్లీ సో ఈరోజు నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తూ కొంచెం కొంచెంగా లాంగ్ టర్మ్లో సంపద క్రియేట్ చేసుకోవడానికి ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ దానిలో కొన్ని మెళుకువలు మీకు ఈరోజు ఇంకొన్ని చెప్తాను నేను ఓకే లాస్ట్ టైం మనం అనుకున్నట్టుగా యాక్టివ్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ రెండు కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్స్లో యాక్టివ్ ఫండ్స్ అంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు అలాగే ఒక బాగా చదువుకొని ఒక ఎక్స్పీరియన్స్తో వాళ్ళంతట వాళ్ళే ఈ స్టాక్స్ ఐదు వేల స్టాక్స్లోంచి కొన్ని తీసి ఒక ప్రోడక్ట్ తయారు చేసి మ్యూచువల్ ఫండ్ అది ఫండ్ మేనేజర్ ఒకరిని అసైన్ చేస్తారు సో హీ విల్ మేనేజ్ ది స్టాక్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్లో చాలా మంది తరఫున అందరి దగ్గర డబ్బులు పూల్ చేసి ఆ డబ్బులు మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెడితే ఆ స్కీమ్ ఫండ్ మేనేజర్ ఈ స్టాక్స్ కొని అమ్మటం చేస్తూ ఉండటం వల్ల రీసెర్చ్ బేస్డ్ మీకు యూనిట్స్ రూపంలో నెట్ అసెట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది అది యాక్టివ్ ఫండ్ ప్యాసివ్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మార్కెట్ రిటర్న్స్ ఎంత వస్తే మీకు అంతే వస్తాయి ఫండ్ మేనేజర్ అవసరం ఉండదు సో దానివల్ల మీకు కొంత సేవ్ కాస్ట్ సేవ్ అవుతుంది లాస్ట్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు ప్యాసివ్ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అంటేనే చాలా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మీకు మార్కెట్ అంటే లార్జ్ క్యాప్ మార్కెట్ నిఫ్టీ ఫిఫ్టీ అంటారు అలాగే మీకు మిడ్ క్యాప్ని ఇంకొక అదొక మార్కెట్ స్మాల్ క్యాప్ ఒక మార్కెట్ సో మార్కెట్లో మూడు కేటగిరీస్ ఉన్నాయి లార్జ్లీ ఇందులో లార్జ్ క్యాప్ మార్కెట్లో మీకు ప్యాసివ్ ఫండ్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ ఎంత రిటర్న్స్ వస్తే మీకు కూడా అంత రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు మీకు ఈ ఈ ఫండ్ మేనేజర్ అక్కర్లేదు సో ఆయనకి మీరు పే చేసే ఫీజు ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ ఫండ్లో టిపికల్గా ఫండ్ మేనేజర్ ఒక టూ టు టూ అండ్ హాఫ్ పర్సెంట్ పర్ యానం తీసుకుంటారు అంటే వాళ్ళు జనరేషన్ జనరేట్ చేసే రిటర్న్స్లోంచి కట్ చేసి వాళ్ళ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అవన్నీ కట్ చేశాక నెట్ ప్రాఫిట్స్ ప్లస్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంతమంది డబ్బులు పెట్టారో వాళ్ళందరి మీరు డివైడ్ చేస్తే నెట్ అసెట్ వాల్యూ ఒక్కొక్క యూనిట్కి ఇంత అని రేట్ ఫిక్స్ అవుతుంది యాక్టివ్ ఫండ్స్లో టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ పే చేసేది ప్యాసివ్ ఫండ్స్లో అంటే ఫండ్ మేనేజర్ లేకుండా మార్కెట్ ఫిఫ్టీ స్టాక్స్ కలిపి కొనేస్తే ఎవరు అక్కర్లేదు దానికి అన్ని స్టాక్స్ పెరిగి పడుతుంటే నెట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది సో టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఫండ్ మేనేజర్కి పే చేస్తే అది మీకు మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలని మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అదే ప్యాసివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ కంటే ఎక్కువ మీకు రావు కానీ మీకు ఆ టూ పర్సెంట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఏదైతే మీరు పే చేస్తున్నారో అది కూడా మీకు లాభానికి యాడ్ అవుతుంది సో అది ప్రైమరీ డిఫరెన్స్ అనమాట సో ప్యాసివ్ ఫండ్స్ చాలా ముఖ్యం కొంత మీకున్న మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో కొంత మటుకు కనీసం ప్యాసివ్ ఫండ్ డైరెక్ట్ ఫామ్లో కొనుక్కోవాలి అది నేను ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రీక్యాప్ చేస్తున్నాను మీకు అయితే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మీకు ఈ టూ పర్సెంట్ ఇప్పుడు బ్యాంక్ వడ్డీ మీద మనకి టూ పర్సెంట్ ఎక్కువ వచ్చిందంటేనే అది ఇన్ఫ్లేషన్ మీదే టూ పర్సెంట్ వచ్చినట్టు సో టూ పర్సెంట్ సేవింగ్ కూడా చాలా ఎక్కువ కన్జర్వేటివ్గా రిస్క్ లేకుండా రిస్క్ తక్కువలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సో ఈ ప్యాసివ్ ఫండ్స్కి వస్తే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ రెండు రెండు అంటే ఫామ్ అంటారు రెండు ఫామ్స్లో మీరు కొనుక్కోవచ్చు ఒకటి మీకు ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ అంటే ఏం లేదు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు వర్డ్స్లో ఇండెక్స్ అంటే నిఫ్టీ ఫిఫ్టీ ఇస్ ఏ ఇండెక్స్ అంటే ఒక ఫిఫ్టీ స్టాక్స్ ఒక బకెట్లో వేసి దాని మీకు దానికి ఒక అడ్రస్ రాస్తే అది ఇండెక్స్ అవుతుంది ఈ ఇండెక్స్లో యాభై ఉన్నాయి అని లేబుల్ అది ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ అ లేబుల్ ఈ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ మీరు మామూలుగా కొనుక్కోవచ్చు ప్యాసివ్ ఫండ్ అది కూడా మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అని డిస్ట్రిబ్యూటర్ కానీ అడిగితే చెప్తారు వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అది దానికి మీకు ట్రేడింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ అక్కర్లేదు అయితే ఏమవుతుందంటే డే ఎండ్ రో ఏ రోజు ఆ రోజు సాయంత్రం మార్కెట్ మూమెంట్ బట్టి లాభ నష్టాలు లెక్కలు వేసుకుని దాంట్లో సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతే ఫండ్ ఫండ్ మేనేజ్మెంట్ ఫండ్ హౌస్కి రోజుకి ఎంత అవుతుందో ఆ ఖర్చు వాళ్ళు ఆ ప్రాఫిట్లోంచి తీసి వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీసుకుని నెట్ ఇంత ఇంత ఉంది టోటల్ వాల్యూ ఇంతమంది మీద ఇంతమందికి డివి డివైడ్ చేస్తే మీ ఎన్ఏవి ఇంత పెరిగింది అని సాయంత్రం డిక్లేర్ చేస్తారు అది మీరు కొన్నా ఆ రేటుకే కొనాలి అమ్మాలన్నా ఆ రేటుకే అమ్ముతారు అది ఇండెక్స్ ఫండ్ దానికి మీకు డిమేట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ అక్కర్లేదు అదే మీరు నిఫ్టీ ఫిఫ్టీది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు ఈ ఎక్స్చేంజ్లో ట్రే దా నేమ్లోనే ఉంది దాని మీనింగ్ ఏంటో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ ఇండెక్స్ ఫండ్ మీరు అమ్మటం కొనడం డైరెక్ట్గా ఒక స్టాక్ లాగా కొనచ్చు అది ఒక అది స్టాక్ కాదు అది స్టా దాని కింద ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి ఆ బకెట్లో సో దాన్ని మీరు డైరెక్ట్గా కొని అమ్మొచ్చు దానికి మీరు అప్పుడు మీరు డై లాగా కొనుక్కుంటున్నారు కాబట్టి మీకు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి అప్పుడు మీరంతటా మీరే నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్ అని సర్చ్ చేసుకుని నిఫ్టీ బీజ్ అంటారు నిపాన్ వాళ్ళది హెచ్డిఎఫ్సి ఇండెక్స్ అన్ని అన్ని ఈటీఎఫ్స్ అన్ని ఫండ్ హౌసెస్వి ఉన్నాయి అవి మీరు సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటే మీకు లిక్విడిటీ కూడా చాలా ఉంటుంది ఎనీవే ఈ రెండు కూడా లో కాస్ట్ ఫండ్సే ఫండ్ మేనేజర్ కాస్ట్ లేవు కాబట్టి ఇండెక్స్ ఫండ్ అయినా కూడా ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయినా కూడా కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది మీకు రిటర్న్స్ మార్కెట్ రిటర్న్సే వస్తాయి కాకపోతే మార్కెట్లో స్టాక్ లాగా మీరు కొని అమ్మి ట్రేడ్ చేస్తుంటే మీకు ఏమవుతుంది కొంచెం బ్రోకరేజ్ జీరోదా లాంటి వాటిలో బ్రోకరేజ్ లేదు కొన్ని ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి వాళ్ళు కొంచెం బ్రోకరేజ్ ఛార్జెస్ బ్రోకరేజ్ ఛార్జెస్ జిఎస్టీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అలా చిన్న చిన్న కాస్ట్లు ఉంటాయి అది మీకు ఈటీఎఫ్ ఫామ్లో కొనుక్కుంటే చిన్న కాస్ట్ లోడ్ అవుతుంది బట్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కానీ మీ అంతా మీరు పొద్దున్న కొనుక్కుంటే సాయంత్రం కల్లా లేకపోతే రేపు నెక్స్ట్ డే కల్లా మీ క్యాష్ బ్యాంక్లోకి వచ్చేస్తుంది సో ఇవి ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ రెండు కూడా ప్యాసివ్ ఫామే సో దానికి ఫండ్ మేనేజర్ ఉండడు ఇందాక నేను చెప్పినట్టుగా టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఫండ్ మేనేజర్ కాస్ట్ ఈ ప్యాసివ్ ఫండ్కి కొంచెం ఖర్చు ఉంటుంది కాబట్టి పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అలా ఛార్జ్ చేస్తారు ఫండ్ హౌస్ వాళ్ళు అది మినిమమ్ అది సో మీరు డిస్ట్రిబ్యూటర్ మీకు యాక్సెస్లో ఉంటారు కాబట్టి చాలామందికి వాళ్ళని ఈసారి కలిసినప్పుడు అడగండి మాకు ఇండెక్స్ ఫండ్లో కూడా కొంత ప్యాసివ్ ఫండ్లో కొంత పెట్టుకుంటాం వాళ్ళకి ఎక్కువ కమిషన్ రాదు కానీ అది మీకు ఆ టూ పర్సెంట్ సేవ్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా కొంత అమౌంట్ అలొకేట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి మార్కెట్ పడింది అంటే ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు ఫండ్ మేనేజర్ చేశాడు చేయలేదు అనేది ఉండదు అది మార్కెట్ ప్రకారం మీకు అంత మాత్రమే రిటర్న్స్ వస్తాయి సో ఇది క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ ఇన్ ప్యాసివ్ ఫామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Uh, we'll take up the next topic.